ఈరోజు బీట్రూట్తో టేస్టీ రెసిపీ తయారు చేద్దాం. మనలో చాలామందికి బీట్రూట్ అంటే నచ్చదు, కానీ ఈరోజు హెల్దీ బీట్రూట్ చిల్లా అంటే బీట్రూట్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. అది కూడా దోశపిండి అవసరం లేకుండా. ఇప్పుడు ఒక బీట్రూట్ తీసుకొని పీల్ తీసి ముక్కలుగా కోసి ఉడికించుకోవాలి. ఉడికించిన ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ ప్యూరీ 1 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పిండిని దోశలాగా వేసుకోవాలి. మరీ పలచగా తిప్పకూడదు. ఇప్పుడు దీని మీద తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. రెండో వైపు కూడా తిప్పి మూత పెట్టి కాల్చుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. అన్నిటినీ ఇలానే వేసుకోవాలి. అంతే, బీట్రూట్ చిల్లా రెడీ అయిపోయింది. మీరు దీన్ని ఏదైనా చట్నీతో కానీ టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకోండి. బీట్రూట్లో విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది హెల్త్కి ఎంతో మంచిది. దీన్ని మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.